గైస్, ఈ వీడియోలో నేను హైక్యూ 17-20 ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్, దీనికి నేను హైక్యూ సీజన్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ హైక్యూ సీజన్ 2 4 వీడియోస్ పెట్టాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి, లేకుంటే స్టోరీ అర్థం కాదు. అండ్ ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఆల్సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు వస్తే వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ కూడా పెట్టండి గైస్. సో మీకు గుర్తుంటే 16 ఎపిసోడ్ ఎండింగ్లో తనాకాన్ని క్యాప్టెన్ గుద్దుకుంటారు. దాంతో క్యాప్టెన్ ఫేస్కి గట్టి దెబ్బ తగులుతుంది అండ్ బ్లడ్ కూడా వస్తుంది. దాంతో తనాక క్యాప్టెన్ని క్షమించమని అడుగుతాడు. బట్ దానికి క్యాప్టెన్ అంటాడు, నేనే సారీ చెప్పాలి, ఎందుకంటే నువ్వు బాడీ రిసీవ్ చేయడానికి డైవ్ చేసినప్పుడు నేను చూశాను, బట్ అయినా నా బాడీ ఆటోమేటిక్గా మూవ్ అయిపోయింది, బట్ అయినా నువ్వు బాడీ రిసీవ్ చేయగలిగావు, కాబట్టే మన టీము 20s వెళ్ళగలిగింది అని అంటాడు. సో క్యాప్టెన్కి ఇంజరీ అవ్వడం వల్ల క్యాప్టెన్ ఇన్ఫర్మరీకి వెళ్తాడు చెక్ చేయించుకోవడానికి. సో క్యాప్టెన్ ప్లేస్లో ఎన్నశిత అనే సెకండరీ ప్లేయర్ ఆడతాడు. అండ్ ఎన్నోషిత చాలా నర్వస్గా ఉంటాడు, ఎందుకంటే తను క్యాప్టెన్ ప్లేస్ తీసుకున్నాడని. అండ్ ఎన్నోషిత అనుకుంటాడు తను క్యాప్టెన్ లాగా కూల్గా టీమ్ని లీడ్ చేయలేడని. దాంతో ఎన్నోషిత సరిగ్గా గేమ్ ఆడాడు. సో తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. దాంట్లో ఒక కార్సన్ సెకండ్ ఇయర్ ప్లేయర్స్కి చెప్తాడు థర్డ్ ఇయర్ ప్లేయర్స్ టీమ్ని స్ప్రింగ్ టోర్నమెంట్ వరకు లీడ్ చేశారు, ఆ తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోతారు. సో మీరు ఆలోచించండి నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు అని. దానికి నిష్ణయ అంటాడు ఎన్నోషిత క్యాప్టెన్ లాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని అని అంటాడు. దానికి సెకండ్ ఇయర్ ప్లేయర్స్ కూడా ఒప్పుకుంటారు. బట్ ఎన్నోషిత అంటాడు నేను ఒకసారి పారిపోయాను, నేను టీంని లీడ్ చేయలేను అని అంటాడు. సో మనం ఎన్నోషిత పాస్ట్ని చూసాం. సో వికార్ రాకముందు ఒకే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కార్సన్ యాక్చువల్ కోచ్. అండ్ ఒకే గ్రాండ్ ఫాదర్ కార్సన్ ప్లేయర్స్కి చాలా హార్డ్గా ట్రైనింగ్ ఇచ్చేవారు. దాంతో ఎన్నోషిత ప్రాక్టీస్కి వచ్చేవాడు కాదు, సిగ్గా ఉన్నట్టు యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు. అండ్ అలా అలా కొన్ని రోజులు ఎన్నోషిత ప్రాక్టీస్ డిచ్ చేశాడు. బట్ ఒకరోజు ఎన్నోషితకి మళ్ళీ వాలీబాల్ ఆడాలనిపిస్తుంది. దాంతో తనను మళ్ళీ వాలీబాల్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తాడు. అండ్ ఎన్నోషిత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు తను ప్రాక్టీస్ని డిచ్ చేసినందుకు. ఇదంతా విన్న తర్వాత కూడా సెకండ్ ఇయర్ ప్లేయర్స్ ఎన్నోషిత క్యాప్టెన్ అని అంటారు. సో స్టోరీ మళ్ళీ ప్రెసెంట్కి వస్తుంది. అండ్ ఎన్నోషిత గేమ్ మంచిగా ఆడటం స్టార్ట్ చేస్తాడు. సో అలా అలా గేమ్ కంటిన్యూ అవుతుంది. అండ్ అప్పుడు తక్కడ సుక్కిని యమగుచ్చితో మార్చేస్తాడు. సో యమగుచ్చి ఈసారి కూడా చాలా నర్వస్గా ఉంటాడు, బట్ అయినా తను జంప్ ఫ్లోర్ సర్వ్ వేస్తాడు. అండ్ ఆ బాల్ నెట్కి తగులుతుంది. అండ్ లక్కీగా ఆ బాల్ వాకస్ అవుట్ సైడ్ పడుతుంది. అండ్ దాంతో కార్సన్కి 24 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ యమగుచ్చి మళ్ళీ సర్వ్ వేస్తాడు, బట్ ఈసారి తను నార్మల్ సర్వ్ వేస్తాడు, ఎందుకంటే తను మళ్ళీ జంప్ ఫ్లోర్ సర్వ్ చేస్తే తన వల్ల వచ్చిన పాయింట్ పోతుంది అని. ఆ తర్వాత కార్సన్ టీం ఫస్ట్ సెట్లో వినపోతుంది. అండ్ అప్పుడు ఒక ఇన్ఫర్మర్ నుంచి వస్తాడు. అండ్ తను అంటాడు క్యాప్టెన్కి ఎలాంటి సీరియస్ ప్రాబ్లం లేదు, బట్ తనకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, తనకి కొంచెంసేపు రెస్ట్ కావాలి అని అంటాడు. ఆ తర్వాత సెకండ్ సెట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈసారి వాకౌట్ ఆఫ్ లీడ్లో ఉంటుంది, అది ఒకటి 4 తేడాలు. అండ్ 17th ఎపిసోడ్గా ఎండ్ అయిపోతుంది గాయస్. సో 18th ఎపిసోడ్లో గేమ్ కంటిన్యూ అవుతుంది. అండ్ వాకౌట్ ఆఫ్ స్కోర్ చేస్తూ ఉంటుంది, దాంతో వాకౌట్ ఆఫ్ 24 వచ్చేస్తుంది. అండ్ అలానే వాళ్ళు 25th కూడా స్కోర్ చేస్తారు. అండ్ దాంతో సెకండ్ సెట్లో కార్సన్ టీం ఓడిపోతుంది. బట్ దానికి కార్సన్ ప్లేయర్స్ ఏం సాడ్గా ఫీల్ అవ్వరు. ఆ తర్వాత థర్డ్ సెట్ స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ సెట్లో కూడా కార్సన్ మంచిగా ఆడదు. దాంతో ఎన్నోషిత తనను బ్లేమ్ చేసుకుంటాడు, తను క్యాప్టెన్ లాగా టీంని మంచిగా లీడ్ చేయట్లేదని. దానికి తనకు అంటాడు నువ్వు ఎప్పటికీ క్యాప్టెన్ లాగా లీడ్ చేయలేవు, ఎందుకంటే క్యాప్టెన్ తన ఓన్ వేలో టీంని లీడ్ చేస్తాడు. అండ్ నువ్వు క్యాప్టెన్ లాగా లీడ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు నీ ఓన్ వేలో లీడ్ చేయాలి అని అంటాడు. అండ్ దానికి ఎన్నోషిత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఎన్నోషిత కార్సన్ ప్లేయర్స్కి వాక్ చేస్తూ క్యాప్టెన్ తకెర్ స్పైక్ని బ్లాక్ చేయడానికి ఒక ప్లాన్ చెప్తాడు. అండ్ ఆ ప్లాన్కి ప్లేయర్స్ అందరూ ఒప్పుకుంటారు. అండ్ ఎన్నోషిత వేసిన ప్లాన్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ దాంతో కార్సన్కి అండ్ వాకౌట్కి టై అవుతుంది. అండ్ అలా అలా 2 కరెక్ట్గా పోటీ పడతాయి. అండ్ ఈసారి కార్సన్ టీం లీడ్లోకి వెళ్ళిపోద్ది. అండ్ అలా కార్సన్ స్కోర్ చేస్తూ ఉంటుంది. అండ్ 24 వచ్చేస్తుంది. బట్ వాకౌట్ కూడా అంత ఈజీగా ఓడిపోదు. అండ్ లాస్ట్ వరకు కట్టి పోటీ ఇస్తుంది. అండ్ లాస్ట్ ఏంటంటే కాగేమ వల్ల క్రికెట్కి వేసేస్తారు. అండ్ లాస్ట్ పాయింట్ స్కోర్ చేస్తారు. దాంతో కార్సన్ టీం విన్ అయిపోతుంది. దాంతో కార్సన్ ప్లేయర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అప్పుడు అక్కడికి క్యాప్టెన్ వస్తాడు. అండ్ క్యాప్టెన్ ఎన్నోషితాన్ని మెచ్చుకుంటాడు లాస్ట్ వరకు టీంని మంచిగా లీడ్ చేసి విన్ అయినందుకు. అండ్ దానికి ఎన్నోషిత రెస్ట్ రూమ్కి వెళ్ళి ఏడుస్తాడు. సో తర్వాత కార్సన్ ప్లేయర్స్ యాప్ చూసి అండ్ రాత్కోకి మధ్య తిరుగుతున్న మ్యాచ్ చూడడానికి వెళ్తారు, ఎందుకంటే 2 ఏ టీం అయితే విన్ అవుతుందో ఆ టీం కార్సన్కి అపోనెంట్ అవుతుంది. అండ్ 18 ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది గాయస్. సో 19 ఎపిసోడ్లో ఆబోజోసేకి అండ్ దాత్కోకి గేమ్ కంటిన్యూ అవుతుంది. సో ఆబోజోసే ఆల్రెడీ ఫస్ట్ సెట్లో విన్ అయిపోయింది. అండ్ ఆబోజోసే సెకండ్ సెట్లో విన్ అయితే చాలు, మరి దాత్కో ప్లేయర్స్ ఆబోజోసేకి గట్టి పోటీ ఇస్తారు. బట్ ఆయన ఆబోజోసే టీం లీడ్లో ఉంటుంది. అండ్ గేమ్ అలా అలా కంటిన్యూ అవుతుంది.
ఆ 2-2 కట్టుకు పోటీ పడతాయి. బట్ ఆపోజిట్ టీమ్ 24 పాయింట్కి వచ్చేస్తుంది. బట్ తాత్క ప్లేయర్స్ ఓడిపోవడానికి ఓపర్ అండ్ ఆపోజిట్ ప్లేయర్స్కి గట్టి పోటీ ఇస్తారు. బట్ లాస్ట్కి ఆపోజిట్ టీమ్ విన్ అయిపోతుంది. అంటే కార్సన్ ఆపోనెంట్ ఇప్పుడు ఆపోజిసే అండ్ ఇప్పుడు కార్సనాకి వాళ్ళ రివెంజ్ తీసుకున్న ఛాన్స్ వచ్చింది. అండ్ దాంతో కార్సన్ ప్లేయర్స్ అందరూ చాలా సీరియస్గా ఉంటారు అండ్ అండ్ ఇత ఒక్కకి అర్థం కాదు వాళ్ళందరూ ఎందుకు అంత సీరియస్గా ఉన్నారని. దాంతో తను షిమోజీని అడుగుతుంది. షిమోజీ చెప్తుంది లాస్ట్ కార్సన్ ఆపోజిసైతే ఆడింది, అందరూ వాళ్ళ బెస్ట్ ఆడారు బట్ ఆయన ఓడిపోయారు అని చెప్తుంది. ఆ తర్వాత కార్సనాకి అండ్ ఆపోజిసాకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే 19 ఎపిసోడ్ కదా అండ్ అయిపోతుంది గైస్. సో 20 ఎపిసోడ్లో కార్సన్కి అండ్ ఆపోజిసాకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నూకే తన పవర్ఫుల్ జెమ్సర్ వేస్తాడు బట్ దాన్ని క్యాప్టెన్ రిసీవ్ చేస్తాడు అండ్ అసహి ఆ బాల్ని స్పైక్ చేస్తాడు అండ్ దాన్ని ఎవరు బ్లాక్ చేయలేకపోతారు. దాంతో ఫస్ట్ పాయింట్ కార్సన్కి వచ్చేస్తుంది. దాంతో కార్సన్ ప్లేయర్స్కి కాన్ఫిడెన్స్ రేజ్ అవుతుంది. అండ్ తర్వాత తనకు బాల్ని స్పైక్ చేస్తాడు అండ్ దాన్ని కూడా ఎవరు బ్లాక్ చేయలేకపోతారు. ఆ తర్వాత సుక్కి ఆపోజిసా స్పైకర్స్ని బ్లాక్ చేస్తాడు అండ్ అలా కార్సన్ టీం మంచిగా ఆడుతుంది. తర్వాత హినటన్ కాగేమ వాళ్ళ న్యూ క్రికెటర్కి వేస్తారు అండ్ దాన్ని ఆపోజిసా బ్లాకర్స్ బ్లాక్ చేయలేకపోతారు. దాంతో అందరూ యాజ్ యూజువల్గా షాక్ అయిపోతారు అండ్ కార్సన్ ప్లేయర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అలా కార్సన్ స్కోర్ చేస్తుంటుంది అండ్ అలా గేమ్ కంటిన్యూ అవుతుంది అండ్ ఆపోజిసా కూడా స్కోర్ చేస్తుంది బట్ ఆయన కార్సన్ టీం లీడ్లో ఉంటుంది. సో అలా 2 టీమ్స్ గట్టిగా పోటీ పడితే అండ్ తర్వాత ఓకవ తన పవర్ఫుల్ జంప్సర్ వేస్తాడు అండ్ ఈసారి చాలా పవర్ఫుల్గా వస్తుంది బాల్ అండ్ దాంతో క్యాప్టెన్ అండ్ నిష్ణయ దాన్ని రిసీవ్ చేయలేకపోతారు అండ్ వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు బాల్ అంత ఫోర్స్గా ఎలా వచ్చిందని. బట్ కార్సన్ లక్కీగా ఉండడం వల్ల బాల్ కోర్ట్ బయటపడుతుంది. దాంతో కార్సన్ టీం 24 పాయింట్కి వచ్చేస్తుంది అండ్ ఆపోజిసా లాస్ట్ పాయింట్ వేయడానికి అందరికీ ఒప్పుకోదు అండ్ అప్పుడు ఆపోజిసా న్యూ ప్లేయర్ని దింపుతుంది. సో ఆ న్యూ ప్లేయర్ చాలా అగ్రెసివ్గా ఆడతాడు అండ్ ఆ న్యూ ప్లేయర్ వేరే వాళ్ళకి వేసిన టాస్ కూడా తనే స్పైక్ వేస్తాడు అండ్ తన ఓకే మాటలు కూడా వినడు. దాంతో కార్సన్ ప్లేయర్ ఒక న్యూ ఛాలెంజ్ లాగా అనిపిస్తాడు ఆ న్యూ ప్లేయర్ అండ్ 20 ఎపిసోడ్ అండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ ఇది హైక్యూ 17-20 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలిసింది మనకి కార్సన్ టీం విన్న తర్వాత లేదా అనేది. ఆ వీడియో కూడా తొందరగా పెట్టేసాను, ఆ వీడియో కూడా చూడండి అండ్ ఆల్సో ఈ వీడియో లాస్ట్ వైజ్ చూసిన థ్యాంక్స్ అండ్ వీడియో వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్.